ఇకపై ఉద్యోగ ప్రయత్నం మరింత సులభతరం కానుంది. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్ పేజీ తెరిచింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులు ఈ యాప్ లేదా వెబ్ పేజీలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు, వారి అర్హతకు తగ్గ ఉద్యోగాల జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇంతకుముందు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఉద్యోగం వచ్చిన తర్వాత లేదా ఉద్యోగాల జాబితా ప్రచురణకు వెబ్సైట్ నిర్వహణ సంస్థకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. తాజాగా కార్మిక ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ మాత్రం పూర్తిగా ఉచితం. కంపెనీల్లో ఖాళీల నమోదుకు ఎలాంటి చెల్లింపులుండవు. ఉద్యోగ ప్రయత్నం చేసే అభ్యర్థికి సైతం పూర్తిగా ఉచిత సేవలు అందిస్తారు. డీట్ యాప్, డీట్ వెబ్ పేజ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఉచితంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాప్ వెబ్ పేజీ నిర్వహణ కోసం ఏటా 10 లక్షల ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కార్మిక ఉపాధి కల్పన డైరెక్టర్ కేవై నాయక్, మోహిత్ కుమార్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశంలో తలదూర్చిన పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ షాక్ ఇచ్చింది. అక్కడి పరిస్థితులపై ఆయన పోస్టు చేసిన వీడియోలు భారతీయ చట్టాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఆయనకు ట్విట్టర్ నోటీసులు జారీ చేసింది. ట్విట్టర్ నుంచి మెయిల్ ద్వారా వచ్చిన ఈ నోటీసులను ఆ దేశ మానవ హక్కుల మంత్రి శిరీష్ మాజారి వెల్లడించారు. అంతేకాకుండా ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. పాక్ అధ్యక్షుడు అల్వీ సోమవారం కాశ్మీర్ నిరసనలకు సంబంధించిన ఓ ర్యాలీ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో భారత చట్టాలను ఉల్లంఘించేలా ఉందంటూ ట్విట్టర్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాశ్మీర్కు అనుకూలంగా పోస్టులు చేస్తున్న వారి ఖాతాలను ఫేస్బుక్, ట్విట్టర్లు తొలగిస్తున్నాయని గత వారమే పాక్కు చెందిన పలువురు అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా ట్విట్టర్ ప్రధాన కార్యాలయాల్లో భారతీయ సిబ్బంది ఉన్నారు కాబట్టి కాశ్మీర్కు అనుకూలంగా పోస్టులు చేస్తే తమ ఖాతాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి భారత్ పాక్ల మధ్య ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కాశ్మీర్ విషయం మా అంతర్గత విషయమని తేల్చి చెప్పడంతో పాక్ నాటకాలను అంతర్జాతీయ సమాజం ముందు బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో సతమతమవుతున్నాయి. పాఠశాలల్లో 26% ఉపాధ్యాయుల కొలువులు ఖాళీగా ఉన్నాయి. 88 పాఠశాలలకు ప్రిన్సిపల్లే లేరు. ఆదర్శ పాఠశాల వార్షిక నివేదికను పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆవిష్కరించింది. ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించారు. మొత్తం 3880 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా 2872 మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 194 పాఠశాలల్లో 88కి ప్రిన్సిపల్లే లేకపోవడం గమనార్హం. ఖాళీ కొలువులో అతిథి ఉపాధ్యాయులను నియమించామని నివేదికలో పేర్కొన్నారు. గత 6.5 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయడం లేదని, ప్రత్యేక టీఆర్టీ నిర్వహించిన శాశ్వత ఉపాధ్యాయులను నియమించాలని ఎంఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి విఠల్ సత్యనారాయణ గౌడ్ కోరారు. గడిచిన 25 సంవత్సరాల వ్యవధిలో యుఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు తొలిసారిగా అర్హత సాధించిన భారత యువ కిరీటం సుమిత్ నాగల్ తొలి రౌండ్ పోటీలో వరల్డ్ స్టార్ రోజర్ ఫెదర్కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి సెట్ను 4-6 తేడాతో సునాయాసంగా గెలిచి ఫెదర్కు షాకిస్తాడా అన్నట్లు కనిపించాడు. ఆపై తేరుకున్న ఫెదరర్ వరుస సెట్లలో 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్ను ఓడించి 2వ రౌండ్లో అడుగుపెట్టి ఊపిరి పీల్చుకున్నాడు. కాగా 2015లో వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న నాగల్ బ్రెజిల్కు చెందిన జావో మేనేజర్స్ను 5-7, 6-4, 6-3 తేడాతో క్వాలిఫైయర్ పోటీలో ఓడించి యుఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఈ సంవత్సరం యుఎస్ ఓపెన్తో నాగల్తో పాటు ప్రజనీష్ గుణేశ్వరన్ కూడా ఆడుతున్నాడు. ఐకానిక్ వంతెన, ఈ పేరు ఎప్పుడో విన్నట్లుంది అనిపిస్తోంది కదూ, నిజమే. జాతీయ రహదారితో ఏపీ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన 6 లైన్ల రహదారి ఇది. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అనాసక్తి కారణంగా ఐకానిక్ స్థానంలో సాధారణ వంతెన నిర్మాణానికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కృష్ణానదిపై గొల్లపూడి వద్ద 3.1 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణం ప్రతిపాదన. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఐకానిక్ వంతెనగా నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. సాధారణ వంతెన 400 కోట్ల వ్యయమైతే ఐకానిక్కు 800 కోట్లు అవుతుందని, అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని రాష్ట్రానికి సూచించింది. ఈలోగా ప్రభుత్వం మారడం ప్రజలకు సౌకర్యంగా ఉంటే చాలని, ఐకానిక్ అక్కర్లేదని కొత్త ప్రభుత్వం అభిప్రాయపడడంతో
ఎన్హెచ్ఐఏ సాధారణ వంతెన నిర్మాణానికి సిద్ధమవుతుంది. రాష్ట్రంలో విద్యుత్ శాఖలో అవినీతి అక్రమాలు, దుబారాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిబిఐ విచారణకు సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ సవాల్ విసిరారు. పీపీఎల్లో లొసుగులు, లోపాలపై ఆధారాలు అందజేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో సమాధానం చెప్పించడం కాదని, దమ్ముంటే ప్రభుత్వం సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణకు సిద్ధమని ప్రభాకర్ రావు చెప్పారని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ సంస్థలో 8,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని, మరో 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఇది ముమ్మాటికి నిజమన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతరాలకు 7,000 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్కు 1,800 కోట్లు, సోలార్ సంస్థలకు 3,000 కోట్లు బకాయి పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల బిల్లులు కట్టకపోతే సర్పంచ్లను పీకేస్తామని అంటున్న సీఎంను విద్యుత్ బకాయిలు చెల్లించినందుకు ఏం చేయాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొనసాగే హక్కు ఉందా అని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో 3.50 యూనిట్ విద్యుత్ లభిస్తుంటే ఛత్తీస్గఢ్తో 4.50 యూనిట్ చొప్పున ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అమెజాన్ అడవుల్లో రేగిన కార్చిచ్చు సెగలు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకి తగులుకుంటున్నాయి. అడవులు తగలబడిపోతుంటే ఆయన స్పందించిన విధానంపై స్వదేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు సర్వసాధారణమే అయినప్పటికీ గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది 85% పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడానికి సామాజిక సంస్థలే అడవుల్ని తగలబెట్టి ఉంటాయని బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. బ్రెజిల్ వ్యాప్తంగానూ ప్రపంచ దేశాల్లో బ్రెజిల్ దౌత్య కార్యాలయాల ఎదుట వందలాది మంది నిరసన ప్రదర్శనలకు దిగారు. సొంత దేశంలోనే కొందరు యువకులు బోల్సోనారో మా భవిష్యత్తుని మసిచేస్తున్నారు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. పోప్ ఫ్రాన్సిస్ కూడా తన నిరసన గళాన్ని వినిపించారు. ఊపిరితిత్తులాంటి అడవులు మన భూమికి అత్యంత ముఖ్యమంటూ ప్రకటన జారీ చేశారు. ప్రే ఫర్ అమెజాన్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం ప్రపంచంలోనే ట్రెండింగ్ అంశంగా మారింది. టీటీడీకి ప్రధాన ఆదాయ వనరులు భక్తులు సమర్పించే హుండీ కానుకలు, వాటి లెక్కింపు కోసం టీటీడీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయంలోనే పరకామణి మండపంలో నిత్యం స్వామివారి హుండీ కానుకలను లెక్కిస్తారు. కానీ టీటీడీ అనాలోచిత నిర్ణయాలతో స్వామివారి కానుకలు లెక్కించడానికి ఇప్పుడు సిబ్బంది కొరత ఉత్పన్నమైంది. దీంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా వడ్డీ రూపేణా రావాల్సిన ఆదాయాన్ని టీటీడీ కోల్పోతుంది. శ్రీవారిని దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో కానుకలు సమర్పణ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రతిరోజు 8 నుండి 16 సార్లు హుండీ నిండిపోతుంది. ఈ కానుకలను ఎప్పటికప్పుడు లెక్కించేందుకు టీటీడీ ప్రత్యేకంగా పరకామణి వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం త్వరలోనే అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కౌలు డబ్బులు ప్రతి రైతుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌలు అందలేదనే అమరావతి రైతులు ధర్నా చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులకు కౌలు చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారని, త్వరలోనే కౌలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజధానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రకాలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజధాని భూములపై పోరాడతామంటూ గతంలో పవన్ చాలా చెప్పాడని, కానీ ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. రాజధాని భూముల విషయంపై చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు. కానీ ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ జనసేన నేతలు గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారికి స్పష్టత ఉందన్నారు. రాజధానిలో భూములు లేవని టీడీపీ మాజీ కేంద్ర మంత్రి అంటున్నారని, చూపెట్టమని అడిగితే చూపిస్తామని బొత్స సవాల్ విసిరారు. ఇన్సైడర్ ట్రేడింగ్ వివరాలు సరైన సమయంలో బయట పెడతామని ఆయన తెలిపారు. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రానికి మిస్ ఇండియా అనే టైటిల్ని ఖరారు చేశారు. నరేంద్ర దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ, మా చిత్రంలో కథానాయిక ఎదుర్కొన్న సంఘటనను ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొనే ఉంటుంది. మహిళలు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ఇటీవల యూరోప్లో భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. మిగిలిన చిత్రీకరణను త్వరగా పూర్తి చేసి అక్టోబర్ లేదా నవంబర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. కీర్తి నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో అలాంటి సినిమానే మిస్ ఇండియా అన్నారు. అన్ని భావోద్వేగాలు కలగలిపిన చిత్రం ఇది. ఈ కథకు కీర్తి సురేష్ గారు మాత్రమే న్యాయం చేయగలరని నేను మహేష్ గారు భావించి ఆమెను కలిశాం. కథ చాలా బాగా నచ్చి ఆమె ఒప్పుకున్నారు. కీర్తి సహకారంతో సినిమాను అనుకున్న ప్లానింగ్లో పూర్తి చేస్తున్నామన్నారు నరేంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజావాణి.